అద్భుతమైన పోరాట పటిమతో ఇంగ్లాండ్ జట్టు 5వ టెస్ట్ మ్యాచ్ ను చేజిక్కించుకుంది. ముఖ్యంగా ఆ జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వచ్చింది. మరొకవైపు బౌలర్లు కూడా చాలా అద్భుతంగా రాణించడంతో ఇక సమిష్టిగా ఇంగ్లాండ్ జట్టు మంచి విజయాన్ని అందుకుంది. మరొక వైపు భారత జట్టులో మాత్రం నిరాశతో కూడిన భారత జట్టు శిబిరాల్లో నిరాశతో కూడిన ఒక భావోద్వేగం నెలకొంది. దీనికి గల కారణం మొదటి నుంచే కూడా భారత జట్టు పెద్దగా రాణించకపోయి ఉంటుంటే పెద్దగా బాధ ఉండేది కాదు. కానీ మొదటి 3 రోజులు బాగా కష్టపడి ఆడిన భారత జట్టు, ముఖ్యంగా రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో పాటుగా చటేశ్వర్ పుజారాలు వీళ్ళ ముగ్గురు కూడా భారీ స్కోర్ను లక్ష్యంగా ఇవ్వడం కోసం చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ జట్టు దాన్ని చాలా అవలీలగా చేయడంతో ఇక భారత జట్టులో పూర్తి స్థాయి నిరాశ నెలకొంది. అయితే ఇక తాతల్కర్ కెప్టెన్ గా 5వ టెస్ట్ మ్యాచ్ కు సారథ్యం వహించిన బూమ్రా కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ కు అలాగే టీమ్ కెప్టెన్స్ కి షాంపైన్ బాటిల్ ఇవ్వడంతో వెంటనే అక్కడున్న జానీ బేర్స్టో వెంటనే ఆ షాంపైన్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోగా బూమ్రా మాత్రం నాకు ఆ షాంపైన్ బాటిల్ వద్దని, నేను షాంపైన్ బాటిల్ తీసుకుని ఎంజాయ్ చేసే మూడ్లో నేను కానీ మా జట్టు కానీ లేము అంటూ అక్కడి నుంచి ఆ బాటిల్ తీసుకోకుండానే ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక ఆ తర్వాత జట్టు సభ్యులతో పాటుగా అక్కడున్న కొంతమంది మేనేజ్మెంట్ సిబ్బంది ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడంతో సరే అని చెప్పేసి అది తర్వాత వచ్చి తీసుకోవడం జరిగిందట. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.